రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందంటూ జనఘోష గాంధీగిరి ఆందోళన ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు రూరల్ ప్రజలు మరియు తమ కార్యకర్తలతో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టించడానికి ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం కార్పొరేషన్లోనికి వెళ్లిన ఎమ్మెల్యే కమిషనర్కు వినతిపత్రం అందజేసి రోడ్లను వెంటనే మరమ్మతులు చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే కదులుతామన్నారు. 2 రోజుల్లో లిఖితపూర్వక హామీ ఇస్తామని కమిషనర్ చెప్పడంతో 26వ తేదీలోపు లిఖితపూర్వక హామీ ఇవ్వకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. జనఘోష, వేలాది మంది ప్రజలు జనఘోష పేరుతో రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా అద్వాన్నపు రోడ్లతో గుంటలతో అల్లాడుతూ ఆ గుంటల్లో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటూ ఆ యొక్క డ్రైన్లు లేక మురికి నీళ్లు జలపాతాలను తలపిస్తూ ఆ యొక్క జలపాతాల్లో దోమలు తయారవుతూ ఆ దోమలతో ఏదైతే విష జ్వరాలు వ్యాపిస్తూ అనేక మంది కాలుష్యం బారిన పడి ఊపిరితిత్తుల వేదన బారిన పడి అనేక చోట్ల నీళ్లు తాగేదానికి కాదు కదా స్నానం చేయాలన్నా కూడా ఏదైతే చర్మ రోగాలు వచ్చే పరిస్థితి. వీటన్నిటి మీద లక్షలాది ప్రజల ఆక్రందన వినిపించేదానికి, లక్షలాది ప్రజల సమస్య పరిష్కారం చేసేదానికి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా గత్యంతరం లేని పరిస్థితుల్లో 6 సార్లు ధర్నాలు చేసి 11 నెలలుగా, 5 సార్లు బైఠాయింపులు చేసి 11 నెలలుగా, అనేక సార్లు విజ్ఞాపనలు చేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు జనఘోష గాంధీగిరి ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గాంధీగిరి ప్రజా ఉద్యమ సాక్షిగా రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన కమిషనర్కి, పబ్లిక్ హెల్త్ అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అయితే వాళ్ళు ఇచ్చిన హామీ 2 రోజులు, నేను ఇచ్చిన గడువు 3 రోజులు. 26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు అధికారులు మీడియా సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఏ రోడ్డు ఎప్పుడు వేస్తారు, ఏ గుంట ఎప్పుడు పూడుస్తారు, ఏ పైప్ లైన్ ఎప్పుడు కడతారు, ఏ బోర్ ఎప్పుడు రిపేర్ చేస్తారు, ఇవన్నీ కూడా రాతపూర్వకంగా హామీ ఇచ్చారా? రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన పూలమాలలతో స్వీట్లతో సన్మానిస్తా. అలా కానప్పుడు 26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి రాతపూర్వకంగా హామీ రాకుంటే ఇదే కార్పొరేషన్ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షలకి కొత్త అర్థం చెప్పే రీతిలో మంచినీళ్లు కూడా తాగకుండా, ఆమరణ నిరాహార దీక్షలకి కొత్త అర్థం చెప్పే రీతిలో మంచినీళ్లు కూడా తాగకుండా 26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఇదే కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చుంటానని చెప్పని బాహాటంగా స్పష్టంగా గాంధీగిరి ఏదైతే జనఘోష ఉద్యమ సాక్షిగా ప్రకటిస్తామన్నా. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.